అదానీ వంద కోట్లు వద్దు ఆ డబ్బులు బదిలీ చేయొద్దని లేఖ రాయించాం స్కిల్ యూనివర్సిటీ వివాదాస్పదం కావడం ఇష్టం లేకనే అదానీతో బీఆర్ఎస్ ఐయాంలో ఐదు ఒప్పందాలు బీఆర్ఎస్ఐంలోనే ఐదు ఒప్పందాలు జరిగినాయి నువ్వు మమ్మల్ని అంటున్నావు మేము ఇప్పుడు ఆ వంద కోట్లు తిరిగి ఇచ్చేస్తున్నాం అంటున్నారు నేనేమంటున్నా అంటే వంద కోట్లు తిరిగి ఇవ్వడంతో పాటు రేవంత్ రెడ్డి గారు అంబుజా సిమెంట్స్ పేరుతో రామన్నపేట ప్రాంతంలో అదానీ వస్తున్నాడు ఆ అదానీని అంబుజా సిమెంట్స్ని దయచేసి వెనక్కి పంపండి రిక్వెస్ట్ రిక్వెస్ట్గా డిమాండ్ ఏది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వాళ్ళు ఇంకోరి బీఆర్ఎస్ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యాడా కాంగ్రెస్ వాళ్ళే ఆందోళన చేస్తున్నారు లోకల్గా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళే ఆందోళన చేస్తున్నారు త ఎవరు లోకల్గా వాళ్ళు మీరు కాదు కాంగ్రెస్ వాళ్ళు అంటే పైన కూర్చున్న పైన కూర్చున్న వాళ్ళు మీ పక్కన కూర్చున్న వాళ్ళు కాదు లోకల్గా ఉన్న లీడర్లు వాళ్ళే ఆందోళన చేసి వాళ్ళ అంబుజా సిమెంట్స్ మాకొద్దు ఈ పర్యావరణాన్ని దెబ్బతీసే సిమెంట్ ఫ్యాక్టరీ మాకు అంటున్నారు వంద కోట్లు ఎట్లాగైతే రిటర్న్ పంపిస్తున్నారో రిటర్న్ అంటే అకౌంట్ వేయొద్దని ఆయనకు చెప్తున్నారో లేక లేఖ రాస్తున్నారో సేమ్ ఇంకొక లేఖ రాయండి ఈ అంబుజా సిమెంట్స్ మాకు అవసరం లేదు నీ ఉద్యోగాల వద్దు నీ 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 వ్యవహారం వద్దని వెనక్కి పంపించేసి అదానీకి కేసీఆర్ వంగి వంగి దండాలు కూడా పెట్టారు అప్పట్లో కమిషన్లు మెక్కి ఇప్పుడు మాపైన ఆరోపణల అదానీతో ఒప్పందాలపై విచారణకు కేటీఆర్ సిద్ధమా ఇచ్చిన ప్రాజెక్టులపైన పైన కేసీఆర్ పైన విచారణ చేయాలా మీలాగా ప్రధాని మోదీ కాళ్ళు పట్టుకొని కేసులు ఎత్తివేయించుకోవడానికి మేము ఢిల్లీకి వెళ్ళలే ఎప్పుడు జైలుకు వెళ్దామని కేటీఆర్ చూస్తున్నాడు వెళితే ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటున్నాడు ఆయన కన్నా ముందే కవిత జైలుకెళ్ళింది మరి అంటే కవిత అవకాశం వస్తే కవిత జ ముఖ్యమంత్రి అయితే కానీ నువ్వెట్లయిదావు ఒకవేళ జైలు సెంటిమెంటే వర్కౌట్ అయితే అని అంటున్నాడు ముఖ్యమంత్రి కేటీఆర్ను సైకో రామ్గా అభివర్ణించిన ముఖ్యమంత్రి సైకో రామాట అయితే పాయింట్ ఏంటంటే మనం ఇందాక చూసినాం కదా ఏ కంపెనీ ఏ ఏ గవర్నమెంట్ హయాంలో వచ్చిందనంటే క్లియర్గా కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి అండ్ బీఆర్ఎస్ ఐయాంలో కూడా చాలా కంపెనీలే వచ్చినాయి లిస్ట్ ఇది అదాని ఎల్బిడ్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ మామిడిపల్లిలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ఐయాంలో అదాని కంపెనీ ఎంటర్ అయిపోయింది ఆల్రెడీ మిసైల్ సెల్ తయారీ యూనిట్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ఐయాంలోనే వచ్చింది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎలికట్ట బీఆర్ఎస్ఐయాంలో వచ్చింది మూడు నేషనల్ హైవే ప్రాజెక్టులు బీఆర్ఎస్ఐయాంలోనే కేసీఆర్ ఒప్పందం చేసుకున్నాడు సెవెన్ ఫిఫ్టీ కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ఐయాంలో జరిగింది మళ్ళా ఈయన ఈ అంశం కేటీఆర్లో ఏమైనా ఎత్తింది కేసీఆర్ ఒకవేళ ఎంటర్ అయ్యి ఉంటే ఏ మనవి కూడా ఉన్నారని ఆయన ఎందుకు మన ఇచ్చేది పోతుంది అని అనుకునేటోడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్య తెలివి ఏం చేస్తుండు ఎగురు 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 అని చెప్పి ఒకేసారి గబక్కమని కింద ఎత్తేస్తున్నాడు అందులో కాంగ్రెస్ వాళ్ళ ఫెయిల్యూర్ కూడా ఉంది వాళ్ళు కూడా మాట్లాడడానికి వస్తలేదు కొంతమందికి ఎందుకు మాట్లాడాలి మన మనకేం సంబంధం అని కొంతమంది అనుకుంటున్నారు అది పక్కన పెడితే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు సరే అను 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 అని చెప్పి అది అయిన తర్వాత ఇప్పుడు తెచ్చి ఎత్తేసిండు వాస్తవమే కదా మీ హయాంలో కూడా అదానితో ఒప్పందాలు జరిగినాయి కదా జరిగినాయి ఇప్పుడు ఏం మాట్లాడతాడు మరి మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ అదాని అంటాడా ఎవరు ఇష్యూ లేపింది ఎవరు ఇష్యూని తీసుకొచ్చింది కేటీఆర్ మళ్ళా ఇరికిచ్చిండు పార్టీని నేనేమంటున్నా అంటే సరే కేటీఆర్ని కేటీఆర్ పార్టీని ఇరికిచ్చిండా రేవంత్ రెడ్డి ఎంత బాగా కౌంటర్ చేసింది ఇవన్నీ పక్కన పెడితే కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ఇంకో అయినా మోదీ అయినా ఇంకో అయినా ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కార్పొరేట్లతో అంటగాతున్నాయి ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి అదాని గురించి మాట్లాడిండు మరి మెగా కృష్ణారెడ్డి గురించి ఎందుకు మాట్లాడలే ఎందుకు మాట్లా ఎవరైనా మాట్లాడతారా మెగా కృష్ణారెడ్డి గురించి బీజేపీ మాట్లాడుతుందా కాంగ్రెస్ మాట్లాడుతుందా బీఆర్ఎస్ మాట్లాడుతుందా వాళ్ళకి అనుకూలంగా ఉన్న దగ్గర మాట్లాడతారు ఇది మనకి ఇబ్బంది అవుతున్నప్పుడు దాన్ని దాన్ని టచ్ కూడా చేయరు ఇప్పుడు వంద కోట్ల చర్చ వస్తుంది కాబట్టి వంద కోట్లు మేము మాకు అవసరం లేదు మేము లెటర్ రాస్తున్నాం అని చెప్తున్నారు మరి రాయమనండి రావణపేట అంబుజా సిమెంట్స్ వస్తున్న దాని మీద కూడా లెటర్ రాయాలా అండ్ బీఆర్ఎస్ కూడా మీరు కూడా ఎండగట్టండి మా కంపెనీ హయాం మా హయాంలో చేసుకున్న ఒప్పందాలు తప్పు మేము ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తున్నామని ప్రజలకు క్షమాపణ చెప్పండి మరి మీరు కూడా అంత పొలిటికల్ డ్రామా ఇంకేముందాడా మెగా కృష్ణారెడ్డిని బ్లాక్ లిస్ట్లో పెట్టామని చెప్పింది కమిటీ మెగా కృష్ణారెడ్డిని సుంకిశాల హైదరాబాద్కి నీళ్లు తీసుకొచ్చే సుంకిశాల ప్రాజెక్టు విషయంలో ఆ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే కమిటీ వేస్తే కమిటీ తేల్చింది కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని మరి ఎందుకు పెడతలేరు ఎందుకు పెడతలేరు బీఆర్ఎస్ ఎందుకు అడుగుతలేదు ఒక రోజు అడిగిందో రెండు రోజులు అడిగింది అయిపోయింది ఆయన మీరు అడిగితే ఎవడింటాడు అసలు మెగా కృష్ణారెడ్డిని ఈ స్థాయిలో పెంచి పోషించిందే మీరు బీజేపీ అడగదు వాళ్ళకి ఐదు వందల కోట్లు వచ్చినాయి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎందుకు అడుగుతారు ఇది మనం మాట్లాడుకొని ఆయా పార్టీల్లో ఉన్న క్యాడర్ లీడర్లో వాహ్వాహ వాహ్వా మా లీడర్ మస్తు మాట్లాడిన చెప్పుకోవడమే తప్ప అందరికీ కార్పొరేట్ల మీద ప్రేమనే పెట్టుబడిదారుల మీద ప్రేమనే వీళ్ళ వల్ల లాభం కానీ నష్టం వందింతలు జరుగుతున్నది